Hello friends, welcome to Udi's Journal. Ivalti recipe, Pachimirchi Tomato Pappu. Rahil Simolo villages side ee recipe ni ekkuga cheskuntu untarandi. Deeni combination lo jonna rotte leda ye other roti aina kuda perfect ga suit avutundi. Ee recipe ni ilage cheskovala ante kaadu. Prantanni batti chese teerunu batti recipe lo marpulu anedi jarugutu untayandi. మా సైడ్ ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే పర్ఫెక్ట్ రెసిపీని ఫాలో అవ్వచ్చు. దీనికోసం ముందుగా 1 కప్ కందిపప్పును తీసుకుని 15 మినిట్స్ ముందుగా నానపెట్టి ఉంచుకున్నాను. 15 మినిట్స్ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నానపెట్టేటప్పుడు వాటర్ యాడ్ చేశాను కదండి, కాబట్టి ఇక్కడ 1/2 కప్ అనేది సరిపోతుంది. వన్స్ ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత 1/2 ఆనియన్ని చాప్ చేసుకున్నవి, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని చాప్ చేసి ఉంచుకున్నవి, పచ్చిమిర్చి 10 తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉంది. టర్మరిక్ 3/4 టీ స్పూన్, క్యుమిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, కోరియాండర్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్. దీనికి బదులుగా కోరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలామందికి ఈ ఫ్లేవర్ నచ్చదు కదా, అలాంటి వాళ్ళు కోరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని 3 to 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఏ రెసిపీ అయినా కూడా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన టేస్ట్కి తగినట్టుగా మనం ఆల్టర్ చేసుకోవచ్చండి. కాబట్టి ధనియాలని వద్దు అనుకుంటే ధనియాల పౌడర్ వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి కారం తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి. 4 విజిల్స్ తర్వాత చూస్తే మనం యాడ్ చేసినటువంటి పప్పు అలాగే అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక పప్పు గుత్తి లేదా ఒక మ్యాషర్ తీసుకొని బాగా మ్యాష్ చేసి ఉంచుకోండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది పచ్చిమిర్చి పప్పుకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చూద్దాం. ముందుగా ఆయిల్ 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే మిగిలిన తాలింపు దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 గార్లిక్ రెబ్బలు తీసుకొని బాగా క్రష్ చేసి ఉంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, హోల్ రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత 1 చిన్న ఆనియన్ని కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని ఆనియన్ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నటువంటి దాల్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా కలిసిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా 1 or 2 మినిట్స్ వరకు మీడియం హీట్లో లైట్గా పొంగు వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా పప్పు మిక్చర్ ఉండిపోతే వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. చాలా కొద్ది మొత్తంలో వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా 1-2 సార్లు మంచిగా పొంగు వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకొని, చాప్ చేసినటువంటి సిలాంట్రోని కొద్దిగా యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అత్తిరిపోయే టేస్ట్తో పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోతుంది. మరెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్స్ అన్నింటినీ ఒకసారి చెక్ చేసి ఆ రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరెన్నో డెలీషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.